last stage as well, dangerous and person I get it is a good one there. So, my name is Jeff. And the chase and I get it is a good one. So, that's what you do, positive, think positive, get that, think positive. Inbound. Last one confirmed that Chapman, a fine armed girl, she naturally rejected. But I didn't feel sad. Why are you not feeling sad at there? Why should I say the girl should feel sad? And I lost a girl who didn't love me, but she lost a boy who loved her. Found that? Found that. Fast thinking. People are trying to bring you down. It only means that they are opposite. Final one is the cloud, the Pakin on the Kinik Lazar, or even the man in the cloud and feel out the Garopada and final one. Positive. Raja people are positive thinking. Is just a positive. Mantri. Raja got the positive thinking left. Pura jacket was on Hanta. Putus are Padel, Ditamundi, Petkunamu, and the Vail, and definitely Posta. Was a post on the end. మంత్రి కట్టుకాడు అని చెప్తున్నాడు అంటే రమణ అనే ఆయన చెప్తున్నప్పుడు అనవసరంగా పోసుకుంది అంటే ఏం పర్లేదు సార్ నేను మంచిగా పోసుకుందేమో లే అన్నాడు ఈయన మండిపోయింది నాకు మంచి పోసుకున్నాడు బండి అయిపోయింది ఇంకా రథం ఎక్కించుకున్నాడు లేచుకుని పొద్దు పొద్దు ఒక పార్లమెంట్ బావి ఉంటే బావిలో మంత్రిని తోస్తున్నాడు ఏం సార్ ఇంత నేను తోస్తున్నావు ఇక్కడ అంటే ఇప్పుడు నేను తోస్తాను కదా నీ మంచిగా నాన్నాడట చెప్పలేక నా మంచిగా అన్నాడు నిన్న భారత జీవితంలో అని ముందుకెళ్ళాడు వెళ్తే అడవిలో రాజు పట్టుకున్నావు నేను ఊరికి రాజురా అంటే రాజు చేయకు ప్రెస్టేజ్ చేస్తూ ప్రెసైడ్ కొట్టు పెట్టి ఇట్లా కొట్టాలి పొద్దున్న చేయటం పెట్టాడంట చేతి కట్టు ఉంది అప్పుడు పెద్ద ఆయన వచ్చి ఏంటి సమస్య కట్టు ఎందుకు ఉంది అన్నాడంట అంటే ఏం తెగింది సార్ అన్నాడు చూపించు అన్నాడు తీసి చూపించాడు ఎల్లమ్మ తల్లికి బాగా పర్ఫెక్ట్ ఉందని వాళ్ళు ఇష్టపడి ఏం జరిగింది కాదు ఇటువంటి ఏం బాగా వచ్చిందని పెట్టాడు అరే మంచిదైంది కదా దీనికి నేను ఎడిటింగ్ కూడా చెప్తాను తర్వాత అని పోతు పోతు పాప మంత్రి ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అట్లాగి నాకైతే వెళ్ళగింది మంచిదైంది నీకెంత మంచిదైంది అంటే నీకు అంతే బ్రెయిన్ అంతే ఉంది నువ్వు ఎప్పటి నేను వచ్చింటే నేను బాగున్నాను నన్ను వేసే ఇంత బ్రెయిన్ ఉంది నీకు అని చెప్తాను ఒక నెగిటివ్ థింకర్ ఉన్నాడు నా దగ్గర అక్కడ మా ఊళ్ళో అవును ఇప్పుడు ఏం తెగకుంటే అసలు పోనే పోడదు పోయడం ఎందుకు వాడు అసలు ఏలే తెగకపోతే మంత్రి కూడా తొయ్యడు కదా ఇదంతే దాన్ని వచ్చిన లాజిక్ ఉంది అక్కడ పీరియడ్ సినిమాలు కూడా ఉంటాయి అప్పుడు అమెరికా వాళ్ళు ఒక ఇది జరిగినప్పుడు అమెరికా వాళ్ళు రాకెట్ పంపించినప్పుడు అక్కడ ఇంకు కూడా కదా ఇంకు కిందికి కాదు గురుత్వాకర్షణ సెక్టర్ నివారిస్తున్నారు అప్పుడు వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారు ఇన్వెంట్ చేస్తారు పెట్టి మిషన్ పెట్టి పడతారు ఫస్ట్ వాళ్ళు పెన్సిల్ తీసుకెళ్ళాలి కానీ నెగిటివ్ వాళ్ళు అంటే పెన్సిల్ ఎందుకు తీసుకోకుండా అంటే పెన్సిల్ ముక్క ఇరిగింది అనుకో గురుత్వాకర్షణ బయట తీసుకుని ఎవరైనా కన్ను పూసుకుంటే అది జరిగింది మీరు ఎందుకు కూడా చెప్తారు దిస్ ఇస్ వండర్ఫుల్ స్వామీజీ రాసుకో నేను మీరు ఎప్పుడన్నా మీకు టైం దొరికితే
గౌరవ్ గోపాల్ దాస్ వండర్ఫుల్ ఆయన వీడియో చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి ఎట్లానే ఉంటే నేను అది కూడా ఒక్కటి చూపిస్తాను చిన్న ఇప్పుడు 2 నిమిషాల తర్వాత. ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ లో డూ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ నో దెన్ వై వరీ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఎస్ ఇది ఫ్లో చార్ట్ అంటారు కదా మీతో కొంచెం పని ఉంటుంది లాస్ట్. డూ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్ ఎస్ కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్ నో దెన్ వై వరీ కెన్ యూ డూ సంథింగ్ ఎస్ దెన్ వై వరీ ప్రాబ్లం ఉంటే అసలు వరి కావద్దని చెప్తున్నాడు ఆయన. బాగా చెప్పాడు ఏ రకంగా అయినా మీరు వరి కావచ్చు, ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న వరి కావచ్చు, సాల్వ్ చేసుకోలేకపోయింది ప్రాబ్లం లేకపోతే ఇంకా మంచిది కదా. వాట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ లెస్ దిస్ ఈస్ ఫ్రమ్ బుద్ధా. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్. నేను చాలా కాలం క్రితం తెచ్చాను నాన్వేజ్ చేయలేదు, మంచి వంకాయ కూర బచ్చాలు తెప్పించిన వాళ్ళు నేను ఓవర్ యాక్షన్ వచ్చింది బాబు బచ్చాలు తెప్పించినప్పుడు అయితే బయటికి అనుకున్నారంట, ఏదో సార్ నాన్ వెజ్ పెడతాను తెప్పించేదో ఏ కూర పెట్టాను ఎందుకు అయితే దానికి పిలుస్తాను అని చెప్తాను. ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎక్స్పెక్ట్ చేయొద్దని కాదు, అయితే నా ఉద్దేశం ఎక్స్పెక్ట్ చేయదని కాదు, ఒక మార్గం ఉంది దానికి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం కాకపోతే కొనుక్కుంటా, ఎందుకంటే కర్మ మీద మాత్రమే మనకు అధికారం ఉంది, పొలం మీద లేదని ది బెస్ట్ బెస్ట్ అండ్ ఫస్ట్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ తీసుకుంటాడు. కర్మంటే మా అధికారం ఇస్తే మా పలేష్ వెళ్ళచన మా కర్మ పల హేతులకు మాదే సంఘోత్సవం కర్మని అర్థం అడగదు, అది అర్థం తెలుసు. కర్మ మీద మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలం మీద లేదు. అంటే ఫలం మీద నాకు అధికారం లేదు కాబట్టి కర్మ 100% చేయడం ఆగకూడదు, చేస్తే నీ ప్రాబ్లం. ఈస్ అన్ ఇంజనీర్ ఆల్సో ఇక 99.99 100 రెండు ఒకటి కాదు అని చెప్తాను. 100 చేస్తే నేను ఒకరి ఫలమే, 99.9 చేసేటప్పుడు ఈ చేస్తుందో చెప్తాను. స్పిరిచువాలిటీ కాదు ఇది, యాక్చువల్గా సంతృప్తి ఎక్కడో ఇస్తే స్పిరిచువల్ ఉంటుంది మంచి సాటిస్ఫైడ్ ఉంటారు. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదంటే కంపారిజన్ వస్తే సాటిస్ఫాక్షన్ ఉంటాం. కంపారిజన్ ఆల్వేస్ లీడ్స్ టు ఎన్వి. ఎన్వి అంటే నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్ కూడా గోప మంచి వండుకో ఎంత తీసుకొని కసగా తినేస్తాం సార్. అండ్ ఎన్వి న్యాచురల్లీ లీడ్స్ టు డిసాటిస్ఫాక్షన్. ఎవరితో మీరు కంపేర్ చేసుకోవద్దు, సంతోషం ఉండాలంటే కంపేర్ చేసుకోవద్దు, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే సంతృప్తి అంటే అది దానికి లిమిట్ ఉంది, ఇన్ఫినిట్ కాదు అది ఫినిట్, కానీ అసంతృప్తి ఇన్ఫినిట్. వారం పర్ఫెక్ట్ ఉంది, కార్దోస్ ఉంది, భార్య ఏదో వస్తున్నాడు, బిల్ గేట్స్ వస్తున్నాడు, ఎవరు నిలబడలేదు అక్కడ, కాబట్టి ఏ లిమిట్ ఉండదు అప్పుడు. ఇక్కడే ప్రాబ్లం, కంపారిజన్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం. ఎక్కడైనా సరే, జాబ్లో అయినా సరే, ఇంట్లో పక్కింట్లో అయినా సరే, యూజువల్గా ఇండియాలో మనము కర్టెన్లు పక్కింటి వాళ్ళ కోసం కడతాం, ఎదురుంటి వాళ్ళ కోసం కడతాం, మన కోసం నచ్చి కట్టుకుంటామా, మన లోపల ఉన్న కర్టెన్లు బయట వాళ్ళు అది చూసేది. ఒక ఆయన అడిగాడు కళ్ళ నిన్ను ఎందుకు కనిపిస్తాడు, ఎవరు నిన్ను కట్టినంటే కొంచెం బ్రహ్మాండం ఉండాలి కదా అంట, నువ్వు బయట కొంచెం సోకలం రోజు ఇంట్లో ఉంటావు, ఇంట్లో ఎక్కువ కాలం కావాలంటే బయట కొట్టిస్తాను నేనైతే 15 బయట కళ్ళ కూడా 2 సంవత్సరం అంటే బయట కొట్టిస్తాను, నాకేం పడింది నేను ఇంట్లో ఉంటాను. బాగా గమనిస్తే చెప్తాను, పోతుంది నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఎప్పుడైనా కొత్త బట్టలు కొత్త బూట్లు కొత్త కారు వేసుకున్నప్పుడు ఎంతమంది చూపిస్తాను అడగకపోతే, అది కొత్త కారు తీసుకుని వచ్చి ఎవరైనా ఒక్కరు కూడా అడగకపోతే కారు చాలా ఫీల్ వాస్తవం అది. అది చాలా పిల్లలకి దానే దాని సైకాలజీలో ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఇప్పుడు నడవాలి ఇట్లా కొత్త నగ కొట్టే పాములు అయితే లోపల వేసేస్తారు, పాత్ర అయితే కొత్త అయితే పైకి వచ్చింది ఎక్కడ ఉన్నారండి ఇది అంటే అప్పుడు మలబారం అయినప్పుడు నేను మా ఆయన చాలా ఆ స్టోరీకి ఇంటర్వ్యూ సో ఇది ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. మంచి షర్ట్ తీసుకొచ్చిన రోజు ఎవరు అడగకపోతే ఒక రకంగా ఉంటుంది, అదంతా తెలుగుతుంది కాదు ఎక్కడ తీసినారండి షర్ట్ అంటే నేను 800 రూపీస్ తెలుసా. బూట్ చేసుకున్నప్పుడు చాలా మంది చూసినా, బూట్ చేసుకుంటే ఎవరు అడగలేదు అనుకో అటు తిరుగుతాడు 4 సంవత్సరాలు ఇంకా అడగలే, అప్పుడు ఆయనే గొడవ తీసుకుని అవును ఈ బూట్లకి సాక్షి తరిపోయినాయా కొత్త బుట్లు కదా సార్ నేను హైదరాబాద్ ఈగో నేను మీద మనం కొంచెం మాట్లాడుకుంటాను. ఈగో ఏంటంటే మోర్ నాలెడ్జ్ లెస్ ఈగో.
ఈ అహం అనేది చాలా కష్టకరమైన కష్టమైనది. అది ఎట్లనో తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో అంటే ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఇక్కడ తెలుస్తుంది. ఐ వాంట్ ఫాస్ట్ ఫుడ్, ఐ వాంట్ హ్యాపీనెస్. ఓకే, రైట్, రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్. రాష్ట్రం ఐఎన్టీ ఈగో తీసేయండి, తీసేస్తా. వాట్ ఐ మీన్ వాంట్ హ్యాపీనెస్, వాంట్ అంటే ఏంటి? దెన్ ఈ సేడ్ వాంట్ అంటే కోరిక, తీసే తీసేస్తా. ఏం మిగిలింది? అహము కోరిక రెండు ఉన్నవాడు ఎప్పుడు సంతోషం ఉంటాడు. అయితే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. కోరికలు లేకుంటే సంఘర్షం ఏదో ఉందా? కోరికలు అంటే ఆ ఉద్దేశం ఏంటంటే కెపాసిటీకి మించేది గొంతమ్మ కోరిక. నువ్వు మరి ఎప్పుడు బాగుపడు. అహం అంటే ఇంకా కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అహానికి ఆత్మగౌరవానికి చిన్న లైనే ఉంటుంది. ఆత్మగౌరవం దగ్గర కాంప్రమైజ్ కావద్దు. అయితే అహం అయితే ఉండదు. అహం అంటే సంతోషం ఉండలే, చాలా ఇబ్బంది పడతాం. అది లాస్ట్లో చెప్తా, లాస్ట్ నిమిషంలో చెప్తా నేను. చూడండి, ఈ అమ్మాయి సినిమా వచ్చింది. స్పీడ్ ఈస్ క్యాల్కులేటెడ్ అస్ మైల్స్ పర్ అవర్, బట్ లైఫ్ ఈస్ క్యాల్కులేటెడ్ అస్ మైల్స్ పర్ అవర్. సో ఇంక్రీజ్ యువర్ స్మైల్ టు గెట్ ఎక్స్ట్రా మైలేజ్ ఇన్ లైఫ్. ఆ వీడియోలో ఆయన